దేవుని మహిమలను గాక. అందుకు అంటున్నాడు కీర్తనకారుడు, అయ్యా నాకు అవసరమైనది ఒక్కటే, అదేంటి అంటే నీ ఆవరణలో ఒక దినము గడిపడి కంటే 1000 దినములు శ్రేష్టం. జాగ్రత్త దేవుని పిల్లారా, చూడండి మరొక మాట చూద్దాం. ఇంకా ఏం చూడండి, ఆశపడుతున్నాడు, కోరిక ఏంటో చూడండి, ఇంకే కోరిక ఉందో. కీర్తనకారుడు ఏమన్నాడు, మొదటగా నీ ప్రసన్నత చూడాలన్నాడు, రెండు ఆయన మందిరంలో నివాసించాలనుకున్నాడు, మూడు ఆయన బలాన్ని శక్తిని చూడని వరం అడిగాడు, నాలుగు దేవుడు చూద్దాం. కీర్తనలు 84:1-2 కీర్తన గ్రంథం 84:1-2 సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసము ఎంతో రమ్యములు, యెహోవా మందిరములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుట నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. అయ్యా ఈ నివాసములు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టే కూలిపోతాయి. భూకంపం 5 degrees వచ్చింది, 5.0 అనుకోండి, అవన్నీ కూలిపోతాయి. మొన్న తుఫాన్ వచ్చిందండి, ఏమండి ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఆ తుఫాన్ మనకు కనబడలేదు, ఆ ఎగిరిపోయిన చెత్త అవే కనబడ్డాయి అంతే కదా. తుఫాన్ కనబడింది మనకి, తుఫాన్ ఎవరికి కనబడదు, అది అదృష్ట లక్షణాలు. అదేంటి తుఫాన్ అంటే దేవుని కోపం, దేవుని ఉగ్రతను తెలుసుకున్నాం మన పాఠంలో. తుఫాన్ అంటే అర్థం ఏంటి, వీళ్ళు ఇప్పుడు పెట్టమనుకుంటున్నారు తుఫాన్ అని, అంత సీన్ ఏంటి, అది బైబిలే దిక్కు. బైబిల్లో ఉంది, ఎక్కడ నుండి వస్తుంది అది, మరుగు స్థానం నుండి వస్తుంది అది, అది ఉగ్రత అది కోపం అంట. అది ఆ పాఠం చెప్పాను మీకు. కానీ ఇక్కడ అంటున్నాడు, అయ్యా ఆ తుఫాన్ గారు వచ్చిందనుకో ఈ బిల్డింగ్లు, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ ఎగిరిపోతాయి. కానీ శాశ్వతమైన ఒకటి ఉంది, ఏమంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాస స్థావరము ఎంతో రమ్యములు. ఈరోజు పక్కింటోడు ఇల్లు కట్టి 4 paints వేస్తాను అనుకుంటున్నావు, అబ్బా ఏమి కట్టాడండి అని అనలేదా, ఎక్కడున్నా ఈ సొమ్ము తెచ్చాడు, మనడు ఫార్మ్లో ఉన్నాడు బాగా గడించాడు, ఏం పెయింటింగ్ అండి ఏమిటి అని అనుకుంటున్నావా. దానికే నువ్వు మురిసిపోతే ఆ బిల్డింగ్ ఒక ఇంత్రో ప్రకంపన వచ్చి భూకంపం వచ్చినకో తుక్కుతుక్కు పడిపోద్ది. కానీ దావీదు అంటున్నాడు, నీ యొద్ద నివాసంలో చూడండి ఎంత బాగుంటుంది మాట, యెహోవా నీ నివాసం ఎంతో రమ్యములు, రమ్యమైనది అది, వర్ణింపలేనిది ఆ నివాసం, అద్భుతం ఆ పరలోకం, అద్భుతం ఆ స్వర్గం, అద్భుతం ఆ వైకుంఠం. అక్కడ నా కోసం ఏర్పరచినటువంటి ఆ నివాసములు ఏమండి రమ్యములట, ఎంతో రమ్యములు అవి, వర్ణింపలేని. అబ్బాబ్బాబ్బాబ్బా మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళండి, అరకు తెలుసు కదా వైజాగ్ అవతల, మేడం గారు అక్కడే వచ్చారు కీర్తన సిస్టర్, ఆవిడ ఏరియా తీసుకెళ్తారండి, గొప్ప రమ్యంగా ఉంటుంది, పొల్యూషన్ అక్కడ ఉండదు, చుట్టూ ప్రకృతి వాతావరణం చల్లదనం, ఎక్సలెంట్గా ఉంటుంది అది, అద్భుతంగా ఉంటుంది, కూలింగ్, ఎంత రమ్యంగా కనబడుతుంది అక్కడ ఉన్న ప్రదేశం, వాటర్ ఫాల్స్ కానీ, ఆ బర్ర కేవ్స్ కానీ, ఆ కొండ గుహలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ కట్టడాలు కానీ, ఆ నాగరికత కానీ భలే ఉంటుంది అక్కడ. నేను వెళ్ళాను 2002లో వెళ్ళాను, గొప్ప రమ్యంగా ఉంటాయి అని నాకు అనిపించదు, ఇక్కడ ఉండిపోతే బాగుంది నాకు ప్రశాంతం దొరుకుతుంది అని. దేవుడు మహిమ కొలను గాక. గొప్ప రమ్యం అట, అంటే అంతకంటే రమ్యమైన నివాసం ఎక్కడ ఉన్నాయి, పరలోకంలో ఉన్నాయి. అందుకంటున్నాడు ఏమని, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసం ఎంతో రమ్యములు, యెహోవా మందిరామలములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించు నా హృదయము నా శరీరములో ఆనందముతో. నువ్వు పరలోకం వెళ్ళాలి అన్నా, వైకుంఠం వెళ్ళాలన్నా, స్వర్గం వెళ్ళాలన్నా, ఈ శరీరం ద్వారా దేవునికి ఇక్కడ మొరపెట్టి సమయాన్ని పాటించి వాక్య ప్రకారం జీవించి అడగవలసిన వరం ఒకటడిగి అక్కడికి వెళ్ళాలి. నాకు ఇల్లు లేదు, వాకిలు లేదు, ఎందుకో తెలుసా, ఈ వాకిళ్ళు ఇల్లు ఏ రోజు నన్ను వదిలి వెళ్ళిపోవాలి. నేను యాత్రకు వచ్చాను ఈ ఊరికి, నాకు అర్థమైపోయింది, ముందంత ఉండేది నాకు పెద్ద బిల్డింగ్ కట్టాలి అని, ఇప్పుడు అస్సలు లేదు నా మీద.
వండాలి చిన్న గది మొక్కడు సోలు మా ఆవిడికి నాకు సరే కొండటి కూడా బతికేస్తాను. నిజమన్నా మన టార్గెట్ అంత ఒకటే. చూస్తారా నా నెల కట్టాడు మన కోసం. గొప్ప మాట చూపిస్తాను మీకు, సామెత గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ఎప్పుడు నీ కోసం కట్టాడు ఆ పర్లోకం, ఇది సందర్భం కాదు కానీ మీకు ఆ మాట చూపిస్తాను చూడండి. సామెత గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ఎస్ వెరీ గుడ్. పూర్వకాలం అది ఎన్ని వచ్చింది చెప్పండి. అది 8:22 చూడండి అమ్మా. అది కాదు నా వచ్చిన కాదు. 31 చదవండి. సామెత గ్రంథము 8:31. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గమును అనుసరించిన వారు ధన్యులు. ఏమండి ఇంకా అలాగ మొదటి నుండి అంటే 22 నుండి మీరు ఆ 36 వచనాలు చెబితే ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి, యేసు ప్రభు డేట్ ఆఫ్ బర్త్ ఈ వచనంలో కనబడుతుంది మీకు. సందర్భం మీద కాదు, ఏదో చెప్తూ అనుకున్నాను. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు ఉన్నాడని సామెత గ్రంథం 8:22 నుండి 36 వచనాలు చదవండి. ఈ పాట మీకు ఎక్కడ దొరకదు, ఈ పాట మేము చెప్పరు మీకు. యేసుప్రభు పుట్టుక ఎవడు తెలియదు, 20 చేస్తారు కానీ కాదు. ఆయన ఎప్పుడున్నాడు చెప్తాడు. ఏమంటాడు చూడండి ఒకసారి, అక్కడ ఒకసారి మాట చూద్దాం. అక్కడ అదండి ఆయన ఎప్పుడు పుట్టాడు. వెరీ గుడ్ మళ్ళీ చదవమ్మా. పర్వతములు 25 వచనమండి చదవండి. పర్వతములు స్థాపింపకబడి మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతియు సృష్టి మునుపు, నేను పుట్టి తిని ఆయన ఆకాశ విశాలము స్థిరపరిచినప్పుడు. ఈ 30 నేను ఆయన యొక్క ప్రధాన శిల్పునై అనుదినమును సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. యేసుప్రభు పుట్టి ఇక్కడ తెలుస్తుంది మీకు. నేను ఒకరోజు ఈ పాఠం చెప్తాను కానీ ఇప్పుడు చూపించాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎవరు అన్నారనుకోండి యేసుప్రభు 25 పుట్టినదని, ఎవరు నాయన నీకు ఆ డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, నేను చూపిస్తాడరా, మేము చెప్తాం. బైబుల్ నీకు తెలియదు కదా, తప్పుడు పదాలు చేత అందరూ మాయం చేసావు కదా, మేము చెప్తాం. ఆయన హిస్టరీ మొత్తం ఉంటుందట. అందుకు దావీదు తెలుసుకొని, దావీదు గారు యేసుప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు తెలుసు కదండి మీకు అపొస్తలుల కార్యాల్లో. ఆయన పాతాళంలో లేడయ్యా, ఆయన సమాధి కూలిపోలేదు, ఆయన ఎముకలు కూలిపోలేదు. ఏమండి గొప్ప అద్భుతం, ప్రవక్త, ఆయన ప్రవక్త అయిపోయాడు. అందుకు అంటున్నాడు నాకు ఒక్క వరం కావాలి. ఏంటి వరం? నీ ప్రసన్నత కొరకు నీ దగ్గర ఉండే జీవితం నాకు కావాలి. కానీ అల్పలోకములో ఉన్నవి ఎన్ని నాకు ధనధాన్యాలు ఇచ్చినా కదా నాకు వ్యర్థం. పౌలు గారు కూడా పెంటతో ఎంచుకున్నాడు అవన్నీ. ఎంచుకోలేదండి, ఎంచుకున్నాడండి. చూడండి మరొక మాట మనం చూద్దాం. ఇక్కడ ఒక భక్తుడు కూడా మీకు చెప్తారు, పిల్లలు యోబు గారు మీకు తెలుసు కదా. యోబు గ్రంథం చదివితే యోబు గారు గొప్ప నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భేదవారికి సహాయం చేసినటువంటి వ్యక్తి. దేవుడు యోబు గారి గురించి ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు సాతాన్ దగ్గర. ఆయన మంచివాడు, ఆయన జోలికి వెళ్ళొద్దు అని. అయితే అతనికి ఒక బాధ కలిగింది, రోగం కలిగింది, భయంకరమైన సమస్యలతో ఉన్నాడు. ఆయన అంటున్న మాట చూడండి, గొప్ప ఉంటుందండి ఈ మాట. మీ హృదయ ప్రకటన మీద రాసేసుకోండి ఈ మాట. ఇప్పుడే ఇది చదువుతారు, యోగ గ్రంథం తీయండి 23:3 చూడండి. ఆయన మొదటిగా మొదటి వచనం చూడండి, యోగ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి.
అప్పుడు ఈ మాటకు వస్తున్నా, గొప్ప ఉంటుంది ఈ మాట. యోబు గ్రంథం 1:1 చదవండి, దాని తర్వాత అప్పుడు 23:3 వెళ్దాం. అందరు తీయనీయమ్మ, కంగారు ఏం లేదు, తీసారా పిల్లలు? ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉన్నాడు. చూడండి ఇతర కొన్ని లక్షణాలు చూడండి, ఒకటి యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి చూసారు ఇతరికి? నీకున్నాయండి ఈరోజు, యథార్థత లేదు, నోరిపిత అబద్ధాలు, న్యాయం లేదు, అబద్ధ సాక్ష్యం చెప్తావు, నీకు దేవుడు అంటే భయము లేదు, 10 గంటల చర్చికి రారంటే 11:30 వస్తావు, సువార్తకి రారంటే టైం అయిపోయింది నీకు. ఏమమ్మా చర్చి ఇప్పుడు కడుపు నొప్పి, ఇంకా కొడుపు పోతుంది, తీసేస్తాడు దేవుడు. ఎంత ఇది, ఎంత ఎంత నీతి మొదలు చూడండి ఆయన. ఆయనకు బాధ కలిగిందండి, ఆ బాధ కలిగితే ఆయన పాపము ఆ ఏంటంటే బూడిదలోకి వెళ్ళిపోయి చిన్న పెంక పట్టుకొని కురుపులన్నీ అయిపోతే గూక్కుంటాడు. అప్పుడు ఒక ముగ్గురు శిష్యులు వచ్చి ఆయన్ని ఎగతలు చేస్తూ ఉంటారు, నువ్వు పాపివురా, అందుకే అయిపోయిందిరా, నీకు దేవుడు అంటే భయం లేదురా, నటించవరా, నీ లాగ పాపం మాత్రం వేధిస్తూ ఉంటారండి. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా అండి, గొప్ప ఉంటుంది నీ మాట చూడండి, 23:3 ఆయన బా అందరు తినే, అందరు తినే అమ్మా, 23:3 తినే, అందరు తినే, గొప్ప ఉంటుంది ఈ మాట చదవండి. ఇలాంటి కోరిక వచ్చి మన అందరికి ఇప్పుడు చూడండి, ఆయన నివాస స్థానము నొద్ద నేను చేరునట్లుగా ఆయన ఎక్కడ కనుగొందును అది నాకు తెలియబడిన గాక. ఊరే నాయన ఆయన ఎక్కడున్నాడు కొంచెం చెప్పడం వెళ్ళిపోతారు అంటున్నాడు ఆయన. యోపు కలుగున్న ఆలోచన చూడండి, చక్క చదవండి అక్కడ, నేను చదువుతాను వినండి, నన్ను పరిచయం చేయండి. ఆయన నివాసము నొద్ద నేను చేరునట్లుగా ఆయన ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడినగాక. బాబా నీ అడ్రస్ ఎక్కడ ఉంటాడు చెప్ప, వెళ్ళిపోతాను నేను, నేను అక్కడికి వెళ్తే నేను చేర్చుకుంటాడు. ఆయన ఎక్కడున్నాడో నాకు తెలిసి చెప్ప, వెళ్ళిపోతాను, అంటే నేను చేర్చుకుంటాను అంటున్నాడు. ఎందుకు? న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవునికి భయపడేవాడే పర్లోక రాజ్యం వెళ్తాడు. పనికి మళ్ళాడు నువ్వు కాదు, పనికి మంది నువ్వు వెళ్ళవు. యోగ గ్రంథం చదివితే తన విశ్వాసం గురించి చెప్తాడు. భార్య అందే ఏ ఏంటి దేవుడు దేవుడు అంటావు, పెద్ద తిట్టి చచ్చిపోరాని బోన్ అన్నది పిల్లం. ఏమన్నాడు తెలుసా, నోరు ముయ్యి, నోరు మూసుకొని ఉండు. ఏం మాట్లాడతాను, దేవుడు ఇచ్చినప్పుడు గొప్ప దేవుడు అన్నావు, ఇప్పుడు తీసుకెళ్ళిపోతే నేను తిట్టి చచ్చిపోవాలా? నోటి మాట చేత కూడా అతను పాపం చేయలేదండి, అంత విశ్వాసం. ఆయన అంటున్నాడు, అయ్యా వీళ్ళు మాటలు పడలేకపోతున్నాను, వీళ్ళు సొనగులు సొనగలేకపోతున్నాను, లేదా పెద్ద తెలివిని అనుకుంటున్నారు, లేదు పెద్ద భక్తి పనులు అనుకుంటున్నారు, పెద్ద వాక్యం తెలుసుకుని మాట్లాడుతున్నారు, కాబట్టి ఎవరైనా ఉంటే నాకు చెప్పండి రా మీరు అంటున్నారు కదా. ఆయన నివాస స్థానము నొద్ద నేను చేరినట్లుగా ఆయన ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడినగాక. ఎవరి నుండి చెప్పండి, అడ్రస్ వెళ్ళిపోతా అక్కడ, నేను అక్కడ వెళ్ళిపోయి అనుకోండి, నన్ను ఆలస్యం చేయడు, తన వచ్చి అంటాడు. తప్పిపోయిన కుమారుడు వలె ఆయన నన్ను చేరదీస్తాడు. ఎందుకంటే ఇక్కడ నేను ఎంత నీతి సంపాదించుకుంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి, నేను ధనం ఆశించకుండా ఉన్నది ఆయన దగ్గరికి వెళ్ళడానికి, సుఖభోగములు ఈ లోకంలో అనుభవించకుండా ఉన్నది ఆయన ఎత్తుకు చేరడానికి, నీతి కార్యములు చేస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ధర్మ కార్యములు చేస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి, సువార్త ప్రకటిస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి, నా తోటి సహోదరుల కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకుంటుంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఇవన్నీ చేస్తుంది ఆయన. ఎందుకంటే ఆయన స్వభావనలో ఉంది కాబట్టి, ఆ స్వభావాన్ని ఆయన గుణాన్ని నేను అలంకరించుకున్నాను కాబట్టి, ఆయన తెలుసుకున్నాను కాబట్టి. ఆ ఒక్క వరం అడుగుతున్నాడు దావీదు కూడా, అలాగే అన్నాడు, ఎన్ని చేసినా ఎన్ని ఉన్నా అది నాకు వద్దు, ఒక్క వరం కావాలి, నీ ప్రసన్నత, నిన్ను నా కన్నులతో చూడాలి. అలా చూడాలి అంటే ఈ పాపపు దేహంతో నేను పశ్చాత్తాపడాలి, ఈ పాపపు దేహంతో నేను నీ పని పరిపూర్ణంగా చేసి నీతిమంతుడుగా నేను మలుచుకోవాలి,
న్యాయమంతుడిగా మలుచుకోవాలి, దేవుని భయపడేవాడిగా మలుచుకోవాలి, యథార్థవంతుడిగా నేను మలుచుకోవాలి, అప్పుడే నేను చేరగలను. మరి ఎలాంటి వాళ్ళు వెళ్తారో తెలుసుకున్నాం కదండి. దావీదు కూడా అలాగే అన్నారు చూడండి, కీర్తన గ్రంథం 17:15 వచ్చిన కీర్తన గ్రంథము 17:15 వచ్చిన నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంలో నాశన తీర్పు నందును నేర్చుకుందును. అయ్యా నేను నీతి నేనైతే నీతి గలవాడిని నీ ముఖదర్శనం చే నేను నీతిగా ఉంటేనే నీ ముఖదర్శనం చూస్తాను. అలా చూడాలి అంటే ఏమన్నాడు తెలుసండి, నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంలో నాశ అంటే ఏంటంటున్నాడు అక్కడ అర్థం, మేలుకొన్నప్పుడు అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ బయటకు వచ్చి మేలుకున్న తర్వాత ముందు నీ ముఖమే నేను చూస్తాను. ఏ ఆశ అయితే నాకు ఉందో నీ ప్రసన్నత చూడాలని, ఏ ఆశ అయితే నీ యొద్దకు రావాలని ఆశ ఉందో, ఇప్పుడు ఈ ఒక్క కోరికతో నాకు తీరిపోయింది, ఇలా చూడగానే చనిపోతే ఇలా చూస్తాను ఆత్మను నేను, ఆశ నాకు తీరిపోద్ది. కానీ ఇప్పుడు అందరూ పిల్లల ముఖాలు, పిల్లల ముఖాలు, చచ్చిపోయిన అమ్మ నాన్న ముఖాలు, చచ్చిపోయిన తాత ముత్తాతల ముఖాలు, ఫోటోలో వేసుకునే బొమ్మలు ఉంటాయి కదా దాని ముఖాలు, ఇంట్లో సిలువ ఉంటుంది కదా సిలువ ముఖాలు, పావురు ముఖాలు, ఇలా కానీ మళ్ళీ ముద్దోటి అని ముద్దు కాదు ముద్దు ఎవడ మీద వేసేస్తున్నాయండి. ఏ ముఖదర్శనం చూడాలి నువ్వు, ఏ ముఖదర్శనం చూస్తున్నావు? మనాలు సిలువులు పావురాలు వేసుకునే బొమ్మలు చూసేసి ముద్దు పెట్టేస్తాంట తెల్లవారులేసి. ఆ పని చేయకండి, చేస్తాను రెడ్డి. కొంతమంది ఇలా చర్చి ఉండి వెళ్తే చర్చికి ఇలా ముద్దేస్తుంటారు, ఇక్కడ బల్బు వేస్తుంటారు కదా సాయంత్రం అంటుంటారు, అదేమిటి తప్పు అది కాదు. దేవుడి ముఖదర్శనం ఆ ఒక్క వరం మనం అడగాలండి, ఇవన్నీ కావండి, ఇవన్నీ కావు. అందుకు అలా చూడాలి అంటే మనం దేవునికి ఒక్క వరము అడగాలి. మోషే గారు కూడా అటువంటి వరం అడిగారు కాబట్టి ఈరోజు ఆయన దేవుని రాజ్యంలోకి వెళ్ళాడు. చూడండి మోషే గారి గురించి చదువుకుందాం, హెబ్రీయుల రాసిన పత్రిక 12:14 శ్రమించండి, హెబ్రీయుల రాసిన పత్రిక 11:26 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకోవచ్చు, అల్పకాలము పాప భోగములు అనుభవించుకున్నట్టు కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నందుకు ఇష్టం లేక ఎలయనగా అతడు ప్రతిఫలముగా చూసారా ప్రతిఫలముగా కలవబోవు బహుమానమును దృష్టి దేవునికి మహిమకులను గాక. మోషే గారు పుట్టినప్పుడు అనేక మంది పిల్లల్ని ఐగుప్తు దేశంలో చంపేశారు. అప్పుడు వాళ్ళ తల్లి మిరియం ఇద్దరు కూడా ఒక బాక్సులో పెట్టి నీటిలో వదిలేసినప్పుడు ఆ ఫరో కుమార్తె అక్కడ స్నానంకి వచ్చినప్పుడు ఆమె తీసుకొని పెంచి పెద్దవాడిని చేసి వారిని ఒక రాజుగా చక్రవర్తిని చేయాలనుకుంది. కానీ ఎప్పుడైతే ఆయన జన్మరహస్యం తెలిసిందో చచ్చా ఈ రాజరికం నాకు అల్పమైనది, ఈ బిల్డింగ్లు ఈ మంచి మంచి వస్త్రాలు ఇవేవి నాకు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళవు అని వాటిని పెంటగా ఎంచుకున్నాడు. ఇస్రాయేలుతో శ్రమ అనుభవించాడు, దేవుడి దర్శనాన్ని చూశాడు, దేవుడి మాట ప్రకారము అక్కడున్న ఐగుప్తు ప్రజలకి నుండి ఇస్రాయేల్ విడిపించాడు. ఈరోజు దేవుని ఇంటి మీద నమ్మకస్తుడిగా ఉండిపోయాడు.
దేవుడు మహిమ కలుగును గాక. ఎంత గొప్ప భాగ్యం అండి, మోషే గారు తలుచుకుంటే ఒక రాజు రికార్డుని అక్కడ చేయగలరు. అవసరమైతే ఆ ఇస్రాయేల్ ప్రజల్ని అక్కడ ఆ ఐగుప్తిని ఇస్రాయేల్ ద్వారా చంపించేసి అక్కడ రాజు రికార్డు చేయగలరు. అంత కెపాసిటీ ఉంటుంది ఆ వ్యక్తికి. కానీ ఇది వద్దు. అక్కడ ఎంత చక్కని మాట చూడండి, చివరి మాటలు ఎంత బాగుంటుంది అది. కలగబోవు ప్రతిఫలం ఉండదు చూడండి, చదవండి అది. అంటే కలగబోవు బహుమానం ఉండదు చూసిన మాట, ప్రతిఫలం ఉంటుంది. అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు బహుమానము దృష్టించను. బహుమానం దృష్టించాడు. ఏంటో బహుమానం పరలోకం అండి. తండ్రిని చూడాలి, ఈ లోకంలో తండ్రిని చూడాలని ఆశ కలిగాడు మోషే. అయ్యా ఇన్ని సూచన కరతోటి ఇన్ని సూచనలు చేసేస్తున్నావు, సముద్రం రెండు పాయలుగా చేసేస్తున్నావు, ఆకాశంలో వడగళ్ళు కురిపించేస్తున్నావు అండి, అన్నీ చేస్తున్నావు. కానీ నాకు ఒక ఆశ ఉండిపోయింది అయ్యా. ఏంటి ఆశ? మన భార్యను వదిలేశాను, పిల్లల్ని వదిలేశాను, వీళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. ఈ ఇసల పదలు 20 లక్షల మందిని ఎలా తీసుకెళ్తారో నీకు తెలుసు, వాళ్ళు ఎన్ని తిడుతున్నారో నీకు తెలుసు, ఎన్ని చదువుతున్నారో నీకు తెలుసు. కానీ ఒక ఆశ ఉండిపోయింది, నువ్వు ఎలాగొంటావు ఒక్కసారి నేను చూసేస్తాను నాయన. అప్పుడు దేవుడు అన్నాడు, నాయన నువ్వు చూడాలనుకుంటున్నావు కానీ ఈ శరీరంతో నన్ను చూడలేవు, ఈ శరీరంతో నన్ను చూడాలని ఆశ వదులుకో. ఎందుకంటే ఏ నరుడు ఎవరు కానీ దేవుణ్ణి చూస్తే వెంటనే చచ్చిపోతావురా. అంటే ఆత్మ కూడా చావు లభిస్తాను అర్థం. అక్కడ శరీరం ఆత్మ రెండు చచ్చిపోతారా? వద్దు, లేదని చూస్తాను. అయితే పంచి నువ్వు ఆ రాళ్ళు కడితే దాక్కో, నేను పక్కనుండి వెళ్తాను. వెళ్ళింది ఆయన ఉన్నారా? మహిమ అండి, మహిమ వెళ్ళింది అంతే, ఆయన కాదు. కానీ ఈరోజు మనం ఏం చెప్తే తెలుసండి, యేసుప్రభు నిన్ను చూశాను, నేను అతను మాట్లాడారు, నీ మొహం అక్కడ చూస్తే మాట్లాడి చచ్చిపోతారు అన్నారు, చూస్తే చచ్చిపోతామన్నారు. యేసుప్రభు చూశారట. వీళ్ళు ఒకడైతే 2 చేతులట్లా వేలెట్టేశాడట. అది ఎవరో దేవదాస్ అయ్యారు, అది ఏదన్నా బైబిల్ కాలేదు. ఆడైతే ఇద్దరు 2 పాయలు సముద్రం ఉంటుంది కదా, ఆ సముద్ర గోడగిళ్ళు ముట్టాడట. అంటే అది ఎప్పుడో జరిగింది, 1 శతాబ్దం ముందు. ఇతను మొన్నట సముద్ర గోడ ముట్టేశాడట. అబద్ధ బోధకులు, అబద్ధ దర్శనాలు. బైబిల్ లేనిది చెప్తే అబద్ధ బోధకుడు, ఒకటే గుర్తుపెట్టుకోండి. బైబిల్లో లేనిది చెప్పువాడు, బైబిల్లో లేనిది ఆచరించేవాడు అబద్ధ బోధకుడు. ఎంత దారుణం అండి. ఆయనేమో నువ్వు చూస్తే చచ్చిపోతాం అంటున్నారు. ఆయన వచ్చి వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు, అక్కడ నుండి రాజ్య పరిపాలన చేస్తాడని బైబిల్ చెప్తుంటే, నేటి క్రైస్తవులు అనేక మంది భాషలు కూడా నిన్నే దట్ మై గాడ్ జీసస్ సేస్ ఇంగ్లీష్ ఒకటి మోహన్ మండ స్పష్టంగా తెలుగు మాట్లాడడం రాదు, ఇదే తప్పిబ్బి. నిన్నే ఏసే నిన్న చెప్పారు నాతో, నీకు రేపు అయిపోద్ది ఏటి అయిపోద్ది ఏటి కాదు, నువ్వు అలాగే ఉంటావు, నీ షర్ట్ ప్యాంట్ అలాగే ఉంటుంది, నీళ్ళు అలాగే ఉంటుంది, రాత్రికి ఏం 100 బాస్తలు భయం రావు, 1000 కేజీలు బంగారం రాదు, నీ అప్పుడు తీరవు. ఎందుకంటే నీ అన్న ఏ శ్రమను మించాడు, నువ్వు ఆ శ్రమ ఈ లోకంలో అనుభవించాల్సిందే. ఒకటి మరీ అంత శ్రమ కలగకుండా నీ జీవితాన్ని సరిచేసి చక్కగా నడుపుతాడు. ఎందుకంటే మోషే లాంటి ప్రవక్తే నాకు క్రీస్తులో నింద మంచిది, ఆ బహుమానం నాకాలను ఎదురు చూశాడు. కానీ ఈరోజు మన వాళ్ళు ఈ లోక సంబంధమైన బహుమానాల గురించి ఆశపడుతూ ప్రోకలాడుతూ ఉన్నారు. అది సాధించినంత వరకు ఆ ఉపవాసం వదలరు రండి బాబు, అది వచ్చినంత వరకు తప్పండి, చాలా తప్పు. మనం బహుమానం కొరకు ఎదురు చూడాలి, పరలోకం చేరుకోవాలి, ఈ ఆత్మని దేవుని దగ్గర భద్రపరుచుకోవాలి. దేవుని పిల్లలు, ఇంతవరకు మీరు లోక సంబంధమైన పనికి మనల్ని వరాలే అడిగారు, వాటి గురించి అడగండి. నీకు అవసరమైనది ఒక్కటే, దేవుని ప్రసన్నత చూడాలి, దేవుని బలమును చూడాలి, దేవుని శక్తిని చూడాలి. ఈ లోకములో వచ్చిన నీవు తండ్రి పనిని పరిపూర్ణంగా చేసి దేవుడిచ్చినటువంటి నీకోసం నిర్మించినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని చేర్చుకొని నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించులుగాక. వందనాలు.